हाय फ्रेंड्स, गुड ईवनिंग। बागुन्नारु कदा? मल्ली ईरोजु ओक मंचि टापिक तो वच्चानु नेनु, मी पुट्टाकिरण्नि मात्लाडुतुन्नानु मित्रुलारा। ईरोजु वच्चिनटुवंटि टापिक एंटंटे, ओक चिन्न व्यापारं चेसे व्यक्ति 30 लक्षलतो इल्लु कट्टाडु। असलु एंत अद्भुतं अंटे, असलु अदि चेप्दां अंटे एंत आनंदं अनिपिस्तुंदंटे नाके अंत संतोषं कलुगुतुंदि। एंदुकंटे ओक व्यक्ति చేసేటువంటి వ్యాపారంలో ఎంత నిబద్ధత కలిగి అంతగా సంపాదించాడో ఈరోజు మీకు ఆ వ్యక్తి గురించి చెప్తాను మిత్రులారా। ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పను, కానీ అతని యొక్క విజయగాథను మాత్రం ఖచ్చితంగా పంచుకోవాల్సిందే। ఎందుకంటే అతను తన తండ్రితో కొట్లాడి లవ్ మ్యారేజ్ చేసుకొని బయటకు వచ్చేసి ఎక్కడో హైదరాబాద్ దగ్గర గట్కేసర్లో ఒక చిన్న చోట ఇడ్లీ బండి ఏర్పాటు చేసుకున్నాడు। ఇడ్లీ బండి ఏర్పాటు చేసుకొని జస్ట్ ఒక 3-4 ఇయర్స్ మధ్యలోనే చక్కని ఇల్లు కట్టుకున్నాడు 30 లక్షల్లో। అసలు ఎలా అతను ఒకరోజు కలిసినప్పుడు అతనితో మాట్లాడుతుంటే అతను చెప్పిన విషయాల్ని నేను విన్న తర్వాత అసలు ఆశ్చర్యపోయాను। ఇది నిజమేనా కాదా అని చెప్పేసి అతన్ని కాస్త కూర్చొని అతని దగ్గరగా కూర్చొని ఆ విషయాలన్నీ కనుక్కుంటే అతను చెప్పినటువంటి ఆ వ్యాపారం గురించి చాలా అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి। అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అతను సంపాదించాడు కదా అని చెప్పేసి మరొక వ్యక్తికి అంత సంపాదన వస్తుంది అంటే అది కాదండి। ఎందుకంటే ఆ వ్యక్తి తన యొక్క నెగటివ్ ప్లేస్లో ఫెయిల్ అయ్యాడు। సేమ్ అదే ఇడ్లీ బండి ఏర్పాటు చేసుకొని ఫెయిల్ అయ్యి ఇక్కడికి అతనికి వ్యాపారం సరిగా నడవటం లేదని చెప్పేసి ఆ 2-3 చోట్ల అదే వ్యాపారాన్ని పెట్టి నష్టం జరిగింది, ఇక్కడ నేను ఉంటే బ్రతకలేను అని చెప్పేసి వెళ్ళి హైదరాబాద్లో పెట్టి అక్కడ క్లిక్ అయ్యాడు। అంటే ఇక్కడ స్థానబలం, మొట్టమొదట అతను చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆ వ్యాపారంలో అతని యొక్క నెగిటివ్ ప్లేస్లో ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో సరైనటువంటి ప్లేస్లో పెట్టలేదు। అక్కడ ఆ సరైనటువంటి ప్లేస్లో పెట్టకపోవడం వలన 3 చోట్ల పెట్టినా కూడా 3 చోట్ల కేవలం ఆ రోజుకి ఆ రోజు సరిపోయి వ్యాపారం అంతకంతకే సరిపోయేది, అంటే లాభాలు పెద్దగా రాకపోయేది। ఎప్పుడైతే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి అక్కడ కొద్దిగా ఖర్చులు తగ్గించుకొని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఒక మంచి ప్లేస్లో, అంటే ఒక 10 మంది గుమికూడే ప్లేస్లో, ఒక 10 మంది స్టాండ్ కాగలిగే ప్లేస్లో, పార్కింగ్కి వీలయ్యే ప్లేస్లో, అలా అతనికి ఒక మంచి చోట అడ్డలాంటిది దొరకడం వల్ల అక్కడ పెట్టాడు అతను। అక్కడ పెట్టిన తర్వాత వ్యాపారం 1గా నడవడం, అక్కడ ఒక మంచి మాస్టర్ దొరకడం, టేస్ట్కి టేస్ట్ అన్నీ కలిసి వచ్చాయి అతనికి। ఆ 4 ఇయర్స్లో చక్కని ఇల్లు 30 లక్షల్లో కొనుక్కొని కట్టుకున్నాడు అని చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది। అయితే ఇక్కడ నేను అతని విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నేనుంటున్నటువంటి ప్లేస్లో అంటే సూర్యాపేట, మాది సూర్యాపేటలో, నేను ఒక 2 వ్యక్తులను చూశాను బస్టాండ్ ఏరియాలో। 2 వ్యక్తులు పెట్టేవారు వ్యాపారం, ఒక వ్యక్తి కేవలం బండి మీద ఏర్పాటు చేసేవాడు, ఇంకొక వ్యక్తి మడిగలో ఏర్పాటు చేసేవాడు, హోటల్ నిర్వహించేవాడు। అయితే ఈ హోటల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి ఈ లాక్డౌన్ తర్వాత ఒక 300 రూపాయలు రోజుకి కిరాయి పెంచడం జరిగింది। అతను ఆ 300 కట్టను అని చెప్పేసి అది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు। పక్కన బండి పెడుతున్నటువంటి వ్యక్తి ఎమ్మటే దాన్ని అందుకున్నాడు। ఇక చూడండి, అతను ఎదురు తిరగలేదు, అసలు అతనికి ఎదురు లేకుండా పోయింది। ఇతనికి ఎక్కడ కూడా ఇంతవరకు అడ్డ దొరకలేదు। ఎప్పుడైతే ఈ ఇడ్లీ బండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆ హోటల్ని కిరాయికి తీసుకున్నాడో చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యాపారం ఎలా నడుస్తుందంటే చాలా అద్భుతంగా నడుస్తుంది। అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వ్యాపారంలో మొట్టమొదట కావాల్సింది అడ్డ। అడ్డ అంటే మెయిన్స్, అక్కడికి సెంటర్ అన్నట్టు, దాన్ని స్థానబలం అని కూడా అనొచ్చు। ఎందుకంటే జస్ట్ ఒక్క మడిగ పక్కకు జరిగినందుకే అతనికి ఎంతగా కలిసి వచ్చిందంటే, ఈరోజు అతని వ్యాపారం చూస్తే ఉదయం 5 గంటలకు తీస్తాడు, నైట్ 12 గంటల వరకు నడిపిస్తాడు।
అసలు అద్భుతంగా నడుస్తుందండి. అట్లా హోటల్స్ ఈ చిన్న చిన్న వ్యాపారాలలాగానే కనపడుతున్నా కానీ అందులో చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే నడవాలి, నడిస్తేనే లాభాలు, నడవకుంటే లాభం ఉండదు. ప్లేట్ ఇడ్లీ వచ్చేసి ఒక 30 రూపాయలు ఉంది, దోశ 40 రూపాయలు, పూరి 40, ఇలా వాళ్ళు ప్రతి ప్లేట్కి 30-40 రూపాయలు వసూలు చేస్తున్నారు. కనుక దరిదాపుగా ఉదయం నుంచి నైట్ వరకు చాలా సేల్ చేస్తారు. కాబట్టి ప్రతిరోజు దానిపైన మంచి ఆదాయం ఉంటుంది. కాకపోతే సరైనటువంటి అడ్డ లేకుండా మాత్రం ఈ వ్యాపారాన్ని ఎవరు కూడా మొదలుపెట్టొద్దు. ఎవరికో లాభాలు వచ్చాయని చెప్పేసి మనం మొదలుపెట్టి మాత్రం నష్టపోవద్దు. నేను చెప్తున్నది ఏంటంటే వాళ్ళ విజయగాథని మీ ముందుంచాను. అతను ఈరోజు మంచి స్థితికి వెళ్ళిపోయాడు, అందును బట్టి సంతోషిస్తున్నాను. ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టేటప్పుడు నేను చెప్పే మొట్టమొదటి విషయం ఏంటంటే 1, ఫస్ట్ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాను. అది దొరికింది అంటే మాత్రం తిరుగు ఉండదు వ్యాపారానికి. కాబట్టి మిత్రులారా, మీరు కూడా ఎవరైనా సరే ఇడ్లీ బండిని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నా కూడా మంచి సెంటర్ చూసి ఆ చౌరస్తాలో కనుక ఏర్పాటు చేసినట్లయితే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. కనుక ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, సీ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.